తొమ్మిదో నెల అంటే అప్రాక్సిమేట్లీ 36 నుంచి 40 వారాల ప్రెగ్నెన్సీ. చాలా కష్టపడి ఇక్కడి దాకా రీచ్ అయిన గర్భిణులకు ఇంకో పెద్ద పరీక్ష ముందుంది, అదే లేబర్ డెలివరీ. ఈ వీడియోలో 9వ నెల ప్రెగ్నెన్సీ గురించి ప్రతి గర్భిణి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు తెలియజేశాం. నెంబర్ 1, మొదటి ట్రైమిస్టర్ లో అత్తిగా వాష్రూమ్ కి వెళ్లిన ఫీలింగ్ మళ్లీ 9వ నెలలో కనిపిస్తుంది కదా. గర్భసంచి బరువంతా మూత్ర సంచి మీద పడ్డమే ఇందుకు కారణం. మంట, దురద, దుర్వాసన లేనంత వరకు డోంట్ వర్రీ. యూరిన్ ఎక్కువ వస్తుందని నీళ్లు తాగడం తగ్గించుకోండి. లేబర్ ఇండ్యూస్ చేయడానికి వాటర్ ఇంటేక్ బాగా ఉండాలి. నెంబర్ 2, బ్రెస్ట్ మిల్క్ లీక్ అవుతుందా? ఎస్, ఇది కూడా నార్మల్, డోంట్ వర్రీ. ఇవే ముర్రుపాలు. బేబీ పుట్టిన 3 రోజుల దాకా వస్తాయి, చాలా కొద్ది పరిమాణంలో. ఈ సమయంలో బ్రెస్ట్ మిల్క్ వస్తుందని కంగారు పడి నిప్పుల్స్ ని నొక్కడం చేయకూడదు, ఎర్లీ లేబర్ మొదలు కావచ్చు. నెంబర్ 3, స్పాటింగ్. పింక్ గా కొద్దిగా రెడ్ గా మ్యూకస్ లా ఉండే డిశ్చార్జ్ లేదా బ్రౌన్ కలర్ మ్యూకస్ డిశ్చార్జ్ కూడా కావచ్చు. అది కూడా డాక్టర్ వెజైనల్ ఎగ్జామ్ చేసిన తర్వాత సాధారణంగా కనిపిస్తుంది. డోంట్ వరీ, కేవలం స్పాటింగ్ వరకు పర్వాలేదు. డిశ్చార్జ్ తో పాటు కాంట్రాక్షన్స్ కూడా మొదలైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. కంటిన్యూగా అయ్యే డిశ్చార్జ్ కూడా ఎమర్జెన్సీనే. నెంబర్ 4, వాటర్ అందరి సమక్షంలో లేదంటే పబ్లిక్ ప్లేస్ లో బ్రేక్ అవుతుందా అనే టెన్షన్ గర్భిణీలకు ఉంటుంది. ఇది సాధారణంగా అంత కామన్ గా జరగదు, డోంట్ వరీ. ఒకవేళ అయినా మూత్ర విసర్జన మీద మనకి అదుపు ఉన్నట్టు దీనికి ఉండదు. ఒక్కసారి చిమ్మినట్టు పడిపోతుంది, కలరుండదు, వాసన కూడా. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. నెంబర్ 5, బేబీ డ్రాపింగ్. అంటే బేబీ బయటకు వచ్చేటందుకు పెల్విస్ లో తన హెడ్ ని సెట్ చేసి ఉండాలి. డెలివరీ డేట్ కి 2 నుంచి 4 వారాల ముందు ఇది జరుగుతుంది. డ్యూ డేట్ కి 4 వారాల ముందు బేబీ డ్రాప్ అయినా కూడా డ్యూ డేట్ కి 2 వారాలు లేట్ గా డెలివరీ కావచ్చు. దీనికి ఖచ్చితంగా లెక్కలుండవు, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా అవుతుంది. కొందరిలో అసలు బేబీ డ్రాప్ కాకుండా లేబర్ మొదలు కావచ్చు, కొందరికి లేబర్ మొదలయ్యాక బేబీ డ్రాప్ కావచ్చు. బేబీ డ్రాప్ అయినట్టు తెలుస్తుంది కూడా, పొట్ట కిందకి జారినట్టు అనిపిస్తుంది. అప్పటిదాకా పక్కటెముకలు, ఛాతీల మీద ఉన్న ప్రెషర్ పూర్తిగా తగ్గిపోతుంది. ఫుడ్ కూడా బాగా తినగలుగుతారు. బేబీ వెయిట్ అంతా కిందకు దిగిపోతుంది కాబట్టి పొత్తి కడుపు, బ్లాడర్, యోని వద్ద ప్రెషర్ తెలుస్తుంది. నెంబర్ 6, బేబీ మూమెంట్స్ ఇంతకు ముందులాగా ఎక్కువగా లేవు కదా. అవును, బేబీ హెడ్ పెల్విస్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాక న్యాచురల్లీ మూమెంట్స్ అంత ఫ్రీగా చేయలేదు. కాకపోతే కనీసం కొద్దిపాటి మూమెంట్స్ ఉంటాయి, అట్లీస్ట్ వన్ సైడెడ్ మూమెంట్స్ తెలుస్తాయి. నెంబర్ 7, డెలివరీ ఎప్పుడవుతుంది? ప్రెగ్నెంట్ విమెన్ కి డాక్టర్ ఇచ్చే డ్యూ డేట్ కేవలం ప్రిడిక్షన్ మాత్రమే. అంటే చూచాయిగా ఈ డేట్ కి కాస్త అటు ఇటు అని అర్థించుకోవాలి. ఈ నెల మొదట్లో ఇంటర్నల్ ఎగ్జామ్, అబ్డోమిన్ ని పరీక్ష చేయటం ద్వారా లేబర్ మొదలయ్యే క్లూస్ తెలుస్తాయి. బేబీ డిసెంట్ కావటం అంటే ఒక్కో సెంటీమీటర్ దిగుతూ పెల్విస్ లోకి ఎంగేజ్ కావడం, సెర్విక్స్ పలుచబడిందా, డైలేషన్ మొదలైందా, ఇవన్నీ తెలుస్తాయి. సో ఇంటర్నల్ ఎగ్జామ్ అయిన గంట నుంచి 3 వారాల్లో ఎప్పుడైనా డెలివరీ కావచ్చు. ఈ సాయంత్రం కల్లా లేబర్ మొదలు కావచ్చు అని డాక్టర్ అంటే మరో 2 వారాల తర్వాత కావచ్చు, అలాగే అందుకు ఆపోజిట్ గా. డైలేషన్ అనేది గ్రాడ్యువల్ గా అయ్యేది, ఒక రాత్రిలోగా కొందరికైతే వారాలు లేదా నెల పట్టొచ్చు. అందుకే డాక్టర్ చెప్పిన డేట్ కి ముందే ప్రిపేర్డ్ గా ఉండాలి. నెంబర్ 8, డేట్ దాటినా బయటకు వచ్చే ఛాయలు కనిపించని ఓవర్ డ్యూ బేబీస్. అవును, ఇది కూడా ఒక్కో కేసులో చూస్తూ ఉంటాం కదా. 40 వారాలు దాటినా కూడా బేబీ బయటకు వచ్చే సూచనలేవీ లేకపోతే ఏంటి? ఏది ఏమైనా 42 వారాలు దాటి ప్రెగ్నెన్సీ పోదు. మీకు సీక్రెట్ చెప్పమా, అత్యధిక శాతం పోస్టమ్ అంటే గడువు దాటిన డెలివరీలు యాక్చువల్ గా పోస్టమ్ కానే కావు, కేవలం ఎల్ఎంపి డేట్ సరిగ్గా తెలియకపోవటం వల్ల జరిగే డ్యూ డేట్ మిస్ కాలిక్యులేషన్ వల్ల మాత్రమే అని తెలుసుకోవాలి. ఏది ఏమైనా అత్యధికంగా 41 వారాలకు లేబర్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేయటం సాధారణం. నెంబర్ 9, లేబర్ లక్షణాలు. మెయిన్ పెర్ఫార్మెన్స్ కి ముందు రిహార్సల్ లేదా ప్రిపరేషన్ ఎలా ఉంటుందో అలాగే రియల్ లేబర్ షో కి ముందు ప్రీ లేబర్ లక్షణాలు ఉంటాయి. బేబీ డ్రాప్ కావడం, పెల్విస్ మలద్వారం చివర ప్రెషర్ ఎక్కువ కావడం,
గర్భిణీ బరువు పెరగకపోవడం లేదా తగ్గడం, ఎనర్జీ లెవెల్స్ లో ఒక్కొక్కరు అనూహ్యమైన ఉత్సాహంగా ఉంటే మరికొందరు డీలా పడిపోవడం, వెజైనల్ డిశ్చార్జ్ లో మార్పు, థిక్గా ఎక్కువగా అవుతుంది, మ్యూకస్ ప్లగ్ అనేది విడిపోవడం, ఇది సర్విక్స్ ని పట్టి ఉంచే ఒక మ్యూకస్, పింక్ లేదా ఎరుపు రంగు డిశ్చార్జ్, విరేచనాలు, నొప్పులు మొదలు కావడం, ఇవన్నీ లేబర్ లక్షణాలు. మా వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.